ఎక్స్పైర్ అయిన మెడిసిన్ లాగా నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు కదా వాస్తవం కదా అది చేయలేదు దాని తర్వాత ఎన్నికలకు పోయినాము మళ్ళా గెలిచినాం కదా మేము నేను చేస్తా అని చెప్పి దాని కారణాలని చేయలే దాని కారణాలు దానికి ఉన్నాయి చెప్పిదాలే చెప్పిండు మేమే చేయనీయలే కేసీఆర్ని నేను చెప్పుడు కాదు అనేక కారణాంతరాలలో నేను చేయలే ఆ మాట వాస్తవం దాని తర్వాత మళ్ళీ ప్రజలు దాన్ని నా నిర్ణయాన్ని సెకండ్ టైం మేము పోయినాం కదా మళ్ళా మొదలు అరవై మూడుతో గెలిచే తర్వాత ఎనభై ఎనిమిదితో గెలిచాం కదా దాని తర్వాత జరిగిన అనేక స్థానిక ఎన్నికలలో మీ అడ్రస్ ఏది కదా దిక్కు అసలు మీరు రాష్ట్రంలో ఒక జిల్లా పరిస్థితి గెలిచిందా ఎక్కడన్నా మీకున్న కౌన్సిలర్లు ఎన్ని మీకున్న కథెంత అసలు నూట నలభై రెండు మున్సిపాలిటీలలో నూట ముప్పై ఆరు టీఆర్ఎస్ ముప్పై రెండుకి ముప్పై రెండు జిల్లా పరిషత్తులు టీఆర్ఎస్ రాష్ట్రంలో ఉన్న డీసీఎంఎస్లు డీసీసీబీ బ్యాంకులన్నీ టీఆర్ఎస్ ఇవన్నీ మేము గెలవలేదా మేము బట్టి గాలే మీలాగా మాట్లాడుతున్నామా ఇక్కడ పునాది లేనిది మీకు మాకు కాదు అడ్రస్ లేని పార్టీ మీ పార్టీ అబద్ధాలు చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేము జేహెచ్ఎంసీలో చాలా గెలిచినాం ఇక్కడ గెలిచినాం మాకని ఎక్కువ గెలిచాం మనం మాకంటే చాలా తక్కువ కదా నువ్వు గెలిచింది మేము గెలిచే పోయినామన్నట్టు పోగొట్టినావు నువ్వు ఆ రోజు అదన్నీ అబద్ధాలు చెప్పి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి ఇల్లు ముని ఇల్లు ఇత్తా అని కారు మును ఇస్తా అని మోటార్ సైకిల్ మును మోటార్ సైకిల్ ఇస్తా అని మాట్లాడి అడగోలో మాట్లాడి తప్పుడు మాటలు చెప్పి ఆ నూయనో నాలుగు సీట్లు సంపాదించుకో మీరు కానీ మేము అట కాదు కదా మేము ఓడిపోతే గంభీరంగా ఓడమని అంగీకరించినాం ఎన్నో ఎన్నికలు గెలిచినాం మేము రెండు వేల ఒకటి నుంచి మొదలుకుంటే ఈరోజు వరకు అనేక ఉప ఎన్నికలు అనేక రాజీనామాలు ఎన్నిసార్లు రాజీనామా చేసినా నేను తెలంగాణలో ఎక్కడెక్కడ గెలిచినా నేను రెండు వేల నాలుగులో నా సిద్ధిపేట స్థానం నా మాతృస్థానం మొదలుపెడితే ఆ నుంచి నేను కరీంనగర్లో ఎంపీకి గెలిచినా మహబూబ్నగర్లో ఎంపీ గెలిచిన గజ్వెల్లో పోయి ఎమ్మెల్యే గెలిచిన ఏ మూలగుయినా గెలిచిన నేను ఇలా నన్ను పట్టుకొని నువ్వు తెలంగాణలో నువ్వు ఎక్కడు నువ్వు తెలంగాణ ఉద్యోగులు ఎక్కడు నువ్వు తెలంగాణకు ఓటింగ్ జరిగినా నువ్వు ఓటింగ్లో లేవు ఉంటాడే నువ్వు ఉన్నావు అసలు పార్లమెంట్ అన్న తెలుసా నీకప్పటికీ పార్లమెంట్ చూసినావు నువ్వు కనీసం ఆనాటికి ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణకి ఏమి చేసిండు నువ్వు చేసినావేమన్నా తెలంగాణకు నువ్వేం చేసినావు చెప్పు నీ పార్టీ ఏం చేసిందో చెప్పు పచ్చి అబద్ధాలు చేయనీ చేసినామని చెప్పుడు గొర్రె పథకం నీదా పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎందుకు లేదు మీరు పరిపాలించే మధ్యప్రదేశ్లో ఎందుకు లేదు గుజరాత్లో ఎందుకు లేదు ఎన్నో రాష్ట్రాల్లో మీ ప్రభుత్వం ఉంది కదా మరి అక్కడ ఎందుకో లేదు ఒక తెలంగాణలో ఎందుకున్నది అంటే మీరు చేయలే స్పష్టంగా కనపడతా ఉంది అన్నింటి మించి నేను నిన్న ఒక వచ్చా మీరు ఏ వర్గం ప్రజలకు మేలు చేసినారు దేశంలో ఏ ఒక్క జాతి కన్నా మీరు మేలు చేశాను మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం ఏ లక్షా ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం మేము భాజపాత ఇవ్వబోతున్నాం ఇంకో డెబ్బై ఎనభై వేల మందికి ఇవ్వబోతా ఉన్నాం నీలకమే రకమే అనవసరం గోల్మాల్ మాటలు చెప్పాం కదా ఎవడో ఏదో మాట్లాడతారు కాదు కదా మేము చెప్పేది మాకు బాధ్యత ఉంది రాష్ట్రాన్ని తెచ్చినాం ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సవరించాలి దానికోసం ఏం చేసినాం మేము కొత్త జోనల్ చట్టం తెచ్చినాం దాన్ని ఆమోదించడానికి మీరు ఆరు ఏడు నెలలు మమ్మల్ని సతాయించారు మేము కారణాలు చెప్పి మళ్ళా పదిసార్లు తిరిగిన తర్వాత మీరు ఆమోదించారు ఈ మధ్య కాలంలో ఆ ప్రకారం ఎంప్లాయీస్ అందరినీ మేము సర్దుబాటు చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాలు చేసినాం కాబట్టి పాలనా సౌలభ్యం కోసం వ్యవసాయ మొత్తం అన్ని శాఖలు కూడా రిఆర్గనైజ్ చేసినాం కాబట్టి ఉద్యోగస్తులందరినీ సర్దుబాటు చేస్తూ ఉన్నాం మేము తెచ్చిన జోనల్ చట్టానికి మేము వ్యతిరేకంగా పోలేం కదా ఉన్న ఉద్యోగస్తులందరూ అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత ఏ జిల్లా వారికి ఆ జిల్లా ఖాళీలు దొరుకుతాయి అక్కడ ఇలా భూపాలపల్లి జిల్లా వరంగల్ టౌన్ వాళ్ళతో పోటీ పడలేరు రేపు పొద్దున మేము నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా ఇస్తాం భూపాలపల్లిలో వచ్చే ఉద్యోగాలు ఆ జిల్లాలో వచ్చేటి భూపాలపల్లి వాళ్ళకే దక్కుతాయి జిల్లా స్థాయికి పోస్టులన్నీ ములుగు జిల్లాలో దక్కేటి ములుగు వాళ్ళకి దక్కుతాయి ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళకి దక్కుతాయి ఏ మారుమూల ప్రాంతమైనా సరే అక్కడ ఉన్న యువకులకు అక్కడ ఉన్న నిరుద్యోగులకు అక్కడనే ఉద్యోగం రావాలనే ఉద్దేశంతో మేము పరిపాలన సంస్కరణలు తెచ్చినాం నూతన జోనల్ విధానం ఇచ్చినాం దాని ప్రకారంగా ఉద్యోగస్తులు ఒకసారి సెటిల్మెంట్ అయిపోతే అప్పుడు ఖాళీలు వస్తాయి ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తాయి ఈ మధ్య మేము వేసుకున్న అంచనాల ప్రకారం ఏంటంటే దాదాపు అరవై డెబ్బై వేల ఉద్యోగాలు ఖాళీ వస్తున్నాయి నేను మొన్ననే చెప్పినా ఈవెన్ అసెంబ్లీలో కూడా చెప్పిన మీలాగా మేము తప్పుడు మాటలు ఇష్టం వచ్చినట్టు మాటలు గోలుమాల్ది ఇంపుడు మాకు రాదు మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కుండ భద్ర కొట్టినట్టు మాట్లాడతాం చేయగలిగిందే చెప్తాం అది అవి లేవు అవి మొత్తమే లేవు రెండు కోట్లు ఒక ఒక కోట్లేదు ఉన్నాయే ఉడగొట్టిండ్రు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలకు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు చొప్పున ఒకటి మొత్తం ఘోషిస్తూ ఉన్నది ప్రపంచం అంతా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దేశంలో ఎంతున్నది తెలంగాణలో ఎంతున్నది అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అన్ని స్టడీ సంస్థలన్నీ చెప్తా ఉన్నాయి మీరు అబద్ధాలు మాట్లాడతారు మీరు మసిబూసి మారేడుగా చేస్తారు మందిని గోల్మా చేస్తారు వ్యక్తిగతమైన నిందారోపణలు చేస్తారు మేము చేయం కదా పని మేమట చేస్తలేం కదా అద్దులు మీరు నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ కేసీఆర్ ఏం చేసినప్పుడు ఇది జోక్ ఆఫ్ ద మిలీనియం ఫూలీస్ క్వశ్చన్ ఇది తెలంగాణకు నేనేం చేసినానంటే నీ కేంద్ర మంత్రులు చెప్పారు కదా పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం సాధించింది మేం చెప్పుకోలే కదా డబ్బా కొట్టుకోలే కదా మీ గజేంద్ర సింగ్ షెకావతే చెప్పిండు పార్లమెంట్ సాక్షిగా అన్ని ఇండ్లకు నల్లా పథకం పెట్టి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చినటువంటి ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని మంత్రి చెప్పలేదా మేం చెప్పినామా బెస్ట్ కంట్రిబ్యూటింగ్ స్టేట్స్ రెండు మూడు రాష్ట్రాలలో ఒకటి వేళ తెలంగాణ నిలిచింది కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆర్బీఐ గవర్నర్ చెప్పలేదా మేం చెప్తావా ఇవన్నీ వాస్తవాలు కావా తెలంగాణ సాధించిన పురోగతి మీ బీజేపీ పరిపాలనలో ఉన్న ఒక్క రాష్ట్రం అని సాధించిందా స్టేట్ క్వశ్చన్ దమ్ముంటే చెప్పు ఏ రాష్ట్రం సాధించింది ఎకానమీ గ్రోత్లో కానీ ఉద్యోగ కల్పనలో కానీ సంక్షేమ కల్పనలో కానీ వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో కానీ ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ అద్భుతంగా ఉంది కదా తెలంగాణ దీన్ని చూసి పక్క వాళ్ళు ఈరిచేవాడే పరిస్థితిలో ఉంది కదా ఇది వాస్తవం కదా ఈ వాస్తవాలన్నీ పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎన్నిసార్లు మేము ఇసిరు కొట్టినాం రాజీనామాలు రాజీనామాలకు మేము భయపడతామా పదవులకు మేము భయపడతామా ఒక విచిత్రమైన కథ జరిగిందండి మీరందరూ సాక్ష్యమే దానికి తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో ఒక టైంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రకటన చేసి మళ్ళా ఎనకపోతే మొత్తం తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేద్దామని జేఏసీ ప్రతిపాదించింది అప్పుడు మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక నిమిషంలో పట్టు రాజీనామా చేసాడు రాజీనామా చేస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు అప్పుడు బీజేపీకి కూడా ఇద్దరు ముగ్గురు ఎన్డల లక్ష్మీనారాయణ గారని ఒక ఆయన కిషన్ రెడ్డి గారని ఇంకొక ఆయన ఆ లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసి కిషన్ రెడ్డి ఏమో పారిపోయింటు నాకు మర్చిపోయిన నేను పారిపోయిన సంగతి ఉద్యమం స్పీడ్లో నిజామాబాద్ పోయి నీకు అప్పుడు డి శ్రీనివాస్ అక్కడ పోటీ చేస్తూ ఉంటే ఈ ఎందల లక్ష్మీనారాయణ బీజేపీ నుంచి గెలిపించడానికి ఎందుకంటే ఉద్యమం పేర్ల రాజీనామా చేసినాడు కాబట్టి నేను గెలిపేయాలని నేనే పోయిన ప్రచారానికి పోయి నేను మాట్లాడుతున్నాను చాలా ఆవేశంలో తెలంగాణ ఉద్యమం స్టైల్లో అప్పుడు మాట్లాడుతున్నాను మాట్లాడుకుంటే నేను ఒక మాట అన్నా జేఏసీ పిలిపించి మొత్తం రాజీనామా చేయాలని కోరితే కొందరు దద్దమ్మలు పారిపోయినరు అనుకోకుంటే కిషన్ రెడ్డి నా పక్కకున్నాడు జీపులో కిందికి వెళ్ళిద్దరు మూడు పిల్లలు అంటారు ఒక దద్దమ్మని పక్కకే ఉన్నారు సార్ మేము ఆ దద్దమ్మలం పదవులను ఇట్లా కాగితాలు చిత్తు కాగితాలు లాగా ఇచ్చిన ఇసులు కొట్టిన రాజీనామాలు ఎన్నిసార్లు ఇచ్చినాం పుంఖాను పుంఖాలు ఒక రాజీనామా కాదు అనేక రాజీనామాలు శిరపరంపర ఉద్యమంలో రంబ్లింగ్స్ క్రియేట్ చేయడానికి ప్రజాస్వామ్య పందాలు పోరాట పందాలు హింసకు తావివ్వకుండా విధ్వంసాలకు పాల్పడకుండా ఒక మంచి పద్ధతిలో ప్రపంచ ఉద్యమాలకే ఒక పాఠం నేర్పినటువంటి గుణపాఠం నేర్పినటువంటి గొప్ప ఉద్యమ చరిత్ర తెలంగాణ ఉద్యమానికి ఉన్నది అందువల్ల మేము అంత లాంగ్ స్టాండింగ్ పోరాటాన్ని నిలిపి రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రజలు మా చేతిలో పెడితే ఏడేళ్ళ నుంచి అద్భుతంగా ముందుకు తీసుకొని పోతున్నాం ఆర్థిక ప్రగతిలో కానీ ఆర్థిక పటిష్టత్వంలో కానీ సంక్షేమం ఇయడంలో కానీ ప్రజలను ఆదుకోవడంలో కానీ అనేక కార్యక్రమాలు దిక్కు శాంత ఆడంతప్పుడు లిస్టు ఉన్నది మేము చెప్పుకుంటూ పోతే అన్నీ మీకు తెలుసు మీ అనుభవంలో ఉన్నాయి ఎక్కడ లేదండి ఇండియాలో ఇండియా మొత్తంలో కరోనా వస్తే ప్రైవేటు పాఠశాలల సిబ్బందిని కూడా ఆదుకున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మీరు ఎక్కడైనా ఆదుకున్నారా ఈ మొత్తం గట్టిలా ఇది నిజం కాదా అబద్ధమా ఇది ఇదే కర్ణాటకలో పోయి వాళ్ళు అడిగితే లాఠీ చార్జెస్ పంపించారు అక్కడ ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి గారు అప్పుడు యడ్యూరప్ప గారు కొట్టి పంపించారు వాళ్ళను